special. Well, mari ippudu inkoka paata evar paadabothunnaru Saandip tho paadichidama Saandip padina Swati vala music day kabatti sangeethaniki sambandhinchina oka paata paadali anipistundi sarigamalu anna chitramlo Yesudas gar paadina adbhutamaina geetham swararaga ganga pravahame angaatma sandhana yogame prapteva sanketi kalike palike kuhugitika ganasarasi ruhamalika swararaga ganga pravame kondalalopala nindina ningilo urimenu megham innalaki pillana grovilo pilavani movilo kurisenu ragam inaatiki mattintiraye maanikyamai poye sangeetaratnakarana swarasaptakale keratalu kaga aganga pungindilona swararaga ganga pravahame angaatma sandhana yogame prapteva sanketikanike palike kuhugitika ganasarasi ruhamalika swararaga ganga pravahame beautiful and adi nizanga oka pravahame adi eppatiki nizanga adbhutanga paadaru Saandip. Well done. So Vishwa garu sangeetam gurinchi శంకరాభరణం చిత్రంలో సంగీతం యొక్క ప్రాధాన్యత అద్భుతంగా ఆవిష్కరించారు విశ్వనాథ్ గారు. రాగం తానం పల్లవి నామదిలోన కదలాడి కడతేరమన్నవి రాగం తానం పల్లవి నాదవార్తులై వేదమూర్తులై రాగకీర్తులై త్రిమూర్తులై రాగం తానం పల్లవి కృష్ణాతరంగాన సారంగ రాగాలు కృష్ణలీలా తరంగిణి భక్తి గీతాలు సస్యకేదారాల సరసగాంధారాలు సరస హృదయ క్షేత్ర విమల గాంధర్వాలు క్షీరసాగర శయన దేవగాంధారిలో నీ పదనార్తన సేయగా పమాపద నిరాగం తానం పల్లవి నామదిలోన కదలాడి కడతేరమన్నవి రాగం తానం పల్లవి. ఆహా, సంగీతానికి ప్రాధాన్యం ఉన్నటువంటి రాగం తానం పల్లవి, సో ఈ మూడు కూడా చాలా ప్రధానమైనటువంటి ఈ ఈ పాట సంగీతం యొక్క ప్రాధాన్యత, సంగీతం ఎలాంటి అద్భుతమైనటువంటి హై అంటారా, ఎగ్జాల్టేషన్ అంటారా, ఒక మనిషిని ఇందాక నేను రసైవో సహా అన్నాను కదా, పరమాత్మను ఆవిష్కరించడానికి మన సంగీతం యొక్క గొప్పతనం ఏంటంటే, ముఖ్యంగా ప్రపంచంలో రకరకాల సంగీత విధానాలు ఉన్నాయి. సంగీతం ఒక్కోసారి ఎంటర్టైన్మెంట్ కోసం వాడతారు, కొంతమంది ఎంటర్టైన్మెంట్ దృష్టిలో చూస్తారు, ఇంకొకరు దానిలో దైవాన్ని చూస్తారు. ఎవరు ఏం వెతుక్కుంటే వారికి అది దొరుకుతుంది. సంగీతం ఒక ఒక సముద్రం అయితే ఏ జీవి కూడా నేను దీని పరిణతి సాధించాను, దీనిలో ఇంత సాధించాను అని చెప్పడానికి లేదు. ఎవరు ఎంత తోడుకుంటే వారికి, ఏ చూస్తే ఏ దృష్టిలో చూస్తే ఆ దృష్టిలో ఆవిష్కరణ జరుగుతుంది సంగీతం. సో అంత గొప్పది సంగీతం. సో ఈరోజు
ఈ మంచి రోజునాడు మీ అందరితో కూర్చుని సెలబ్రేట్ చేయడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో సందీప్, విశ్వ గారి పాటల్లో వాట్స్ యువర్ ఫేవరెట్? చాలా ఫేవరెట్ పాటలు ఉన్నాయి నాకు, బట్ కొన్ని పాడాలు ఎక్కువ ఉన్నది నాకు. డోలే డోలే తెలుసారా సరే, ఎన్నో పాటలు ఉన్నాయి. దూకుడు కూడా ఉంది చాలా చక్కటి, ఇంకా ఎన్నో పాటలు ఉన్నాయి. బట్ డోలే డోలే ఇస్ ఐ డోంట్ నో ఇట్ కైండ్ ఆఫ్ ఇట్స్ అ వెరీ డిఫరెంట్ పదప్రయోగం, చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. కొన్ని అర్థాలు అర్థం కూడా కావు, బట్ అలా అన్ని పాటల్లోకి అల్టిమేట్ మాత్రం అతడువే, లైక్ వాయిస్ లో పవర్ అండ్ రాసిన దాంట్లో ఇట్స్ లైక్ హై వచ్చేస్తూ ఉంటుంది. ఇట్స్ లైక్ ఆ పాట హై వోల్టేజ్ అసలు. అయితే ఇంకొకటి మన అల్లు అర్జున్ యూ రాక్ మై వరల్డ్, దట్స్ ఆల్సో వండర్ఫుల్. ఎందుకంటే దాంట్లో హిందీ ఇంగ్లీష్ తెలుగు మూడు కలిపి ఒక కొత్త రకంగా ఎక్స్పెరిమెంటేషన్. సో అలాంటి హిందీ తెలుగు ఇంగ్లీష్ మూడు కలిపి విశ్వ ఇస్ వెరీ యూనిక్ ఇన్ దట్. కానీ ఆ పాట సందీప్ గళంలో ఇంకా చాలా బాగుంటుంది. సందీప్ ఆ పాట పాడి చాలా సంతోషిస్తాను, ఎందుకంటే చాలా షోస్లో సందీప్ ఆ పాట పాడడం నేను విన్నాను. కూల్. యా, ఇద్దరు స్టార్ట్ చేయండి. కూల్ ఓపెనింగ్. Are you ready for Rambo? Let's get it and roll. You rock my world, you know you, you sway my heart, you know main hu tera deewana. Don't walk away from me, you got to listen to me, chesta nikosam edaina. Are avona zara dekhona edemaina jarigedunte jaragaka manena are samjhona zara dekhona are manase unte margalenno samjhona. You rock my world, you know, you sway my heart, you know, main hu tera deewana. I said, don't walk away from me, you got to listen to me, chestani kosam edaina. Be ready, everybody, love ante nee gundenu taake teeyani melody. Nobody can tell you really, eppudu ekkada modalavutundo prema garadi. సూపర్, ఎక్సలెంట్ అసలు. అంటే మీకు ఆ పదజాలం అంటే రాసేటప్పుడు మీరు అంటే ఎలాంటి ఫీల్తో ఉంటారు అసలు? సందర్భాన్ని ముఖ్యంగా సందర్భాన్ని ఆకలింపు చేసుకుని దర్శకుడు సంగీత దర్శకుడు వీళ్ళ యొక్క వీళ్ళకి ఏం కావాలో ముందు మనం ఆకలింపు చేసుకుని దానికన్నా ఒక 10% 15% షాక్ వాల్యూ పెట్టుకుని చేస్తే కనుక అల్టిమేట్. సాధారణంగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని కొంచెం మనం ఇఫ్ యూ కెన్ సర్పాస్ చేస్తే ఐ థింక్ దే విల్ బి ఎక్సైటెడ్ అండ్ దట్స్ హౌ ఐ సాధారణంగా నాకు వచ్చిన అవకాశాలు అలాంటివే. యాక్చువల్గా అతడు టైటిల్ సాంగ్ కూడా సీతారామ శాస్త్రి గారు రాయవలసింది పాట అది. సో అలాగే ఆ పాట కేకే గారు పాడవలసింది. సో అలా లక్కీగా నాకు అదంటే డెస్టినీ ఉంటే అది వచ్చి చేరుతుంది అన్నట్టుగా. సో నేను నిరాశ అని ఉంటారు నిర్వేద అన్న కరెక్ట్ మాట చెప్పాలంటే ఆపేక్ష లేకుండా ప్రతిఫలాపేక్ష లేకుండా నేను నాకు వచ్చినప్పుడు దాని ప్రయత్నం చేశాను, అది నాకు సఫలీకృతంగా నాకు వర్కౌట్ అయింది ఆ పాట. అలా ఆ పాట తర్వాత నాకు పరంపరగా 150 చిత్రాలు వచ్చాయి. సో అతడు తర్వాత అతడు ఈజ్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్. అతడు తర్వాత నాకు లిరిక్ రైటర్గా ఒక సింగర్గా ఒక గుర్తింపు వచ్చింది. సో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి మణిశర్మ గారికి సదా రుణపడి ఉంటాను. సో రైట్ నౌ ఏదైనా చేస్తున్నారు ఇంకా ప్రస్తుతం? ఇప్పుడు నెక్స్ట్ శ్రీనివైట్ల గారికి జరుగుతుంది, అలాగే తిక్క అని తమన్ మ్యూజిక్ డైరెక్షన్లో ఒకటి వస్తుంది, అలాగే బైలింగ్వల్ సినిమా ఒకటి వస్తుంది. ఓకే, అది ఒక 3 చిత్రాలు రిలీజ్ కొన్నాయి. ఓకే కూల్. ఆల్బమ్ ఒకటి రిలీజ్ చేస్తున్నాను. ఓకే కూల్. చాలా అద్భుతమైన ఒక మళ్ళీ ఒక ఫ్యూజన్ కైండ్ ఆఫ్ ఆల్బమ్ చేస్తున్నాను. కూల్, వెరీ గుడ్. అందులో ఒక పాట కావాలంటే ప్రేక్షకుల ముందు వినిపించమంటే వినిపిస్తాను. తప్పకుండా తప్పకుండా, మాకు అదే కావాలి ఇవాళ. సో అన్ప్లగ్డ్ ఫస్ట్ నా ఆల్బమ్ ఇంకా రిలీజ్ కాకుండానే ఆల్బమ్లో పాట పాడేస్తాను. ఐ డోంట్ నో ఇట్స్ ప్రొఫెషనల్ ఐ డోంట్ నో. సో వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా ఇవాళ ఓపెన్ చేస్తాం గ్రాండ్ పాట, గ్రాండ్ ఓపెనింగ్. యా, నిన్న మున్న నిన్ను కన్నా మదిలో రాగాలే విన్నా నాలో స్పందన లేకన్నా వలపుల మధురిమలనుకున్నా
ప్రేమకు అర్థం నువ్వేనా, అవునా అనురాగం అన్నా నువ్వేనా, నిన్నమ్మున్నా నిన్ను కన్నా మదిలో రాగాలే విన్నా, నాలో స్పందనలే కన్నా వలపుల మధురిమలనుకున్నా, ప్రేమకు అర్థం నువ్వేనా, అవునా అనురాగం అన్నా నువ్వేనా. మీ సాహిత్యంలో నేను గ్రహించింది సనాతనం సనూతనం సదాతనం. ఇది వేటూరి గారి పదును. సనాతనం అంటే సాంప్రదాయబద్ధమైన పదాలని వాడుకుంటూ, సనూతనం అంటే ఇప్పుడు కావాల్సినటువంటి పదాలను పెట్టుకుంటూ, సదాతనం ఎల్లప్పుడూ ఉండే విధంగా ఉండేటువంటి సాహిత్య ప్రక్రియని వినిపించి ఇంతకీ నాకు సనాతనం ఇష్టమని రాగంతానం పల్లవి పాడారు. ఇంతమంది మీరు పాడుతూ ఉంటే నాకు మిత్రుడు వచ్చి కూర్చోగానే ఉన్నారు, వీణాపాణి గారు మీరేం పాడొద్దండి, అమ్మ పాట ఏదో ఉంది కదా, నాకు అదొకటి చెప్పేసండి చాలన్నారు. ఈ సందర్భంగా ఈ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీరైతే పాడేవాళ్ళు, నేను సాహిత్యాన్ని చదువుతున్నాను. ఇదేంటంటేనండి, అమ్మ మాతృగీతం, కన్న తల్లి, నేల తల్లి, భాష తల్లి, ఈ ముగ్గురు తల్లులు ఒక రూపంలో నీ ఎదురుగా కూర్చొనుంటే ఆ తల్లి రుణం ఈ జన్మకి నువ్వు తీర్చుకోగలవా, నీ వల్ల అవుతుందా అనే కాన్సెప్టు. దీని అంతర్రహస్యం ఇది 72 మేళ కృతరాగాల స్వరపరుచుకున్నాను. గాయకులందరూ అది పాడుతున్నారు, నేను గాయకుడిని కాదు కాబట్టి కీబోర్డ్ ఉంటే పోయింది సార్, మీరు చేయించారు నా చేత ప్రయోగం. సాహిత్యం చదువుతాను, దయచేసి ప్రతి అమ్మకి వాళ్ళు రుణం తీర్చుకునేట్టుగా మనసులో ఆనపించండి అనుకోండి చాలు, ఇంకేమక్కర్లా. నా ప్రయత్నం శీఘ్రం అమ్మను తలుచుకుంటే చాలు. పుట్టిన నేల తల్లి, పాలిచ్చిన ముద్దుల తల్లి, మాట మాగాణులనిచ్చిన తెలుగు తల్లి, ఈ ముగ్గురి తీరు తెలుపగా, పుట్టిన గడ్డకు ఎదురు నిలిచి సరితూగెడి స్వర్గము లేనిలేదు, ఆ మట్టికి మారుగా మనసు దోచడి యంత్రము సృష్టి ఎందు భూతద్దము వేసి చూచినను ఎచ్చట కానరాదు, స్పృశించిన చాలు మట్టి నీకిచ్చడి మధురమైన అనుభూతుల పొరల తెరలు తొలగించుచు చూడు, బాల్యమున ముద్దుగా బొద్దుగా వచ్చిరాని వయ్యారపు నడకల పరుగు పరుగుతో బోసిగ నవ్వు నింపుతూ బోలెడు మట్టి పెడ్డలను పప్పు చెక్కలుగా గోడల మొత్తన దాగి దాగి పలహారముగా తిని ఉరుకు పెట్టి ఆ మట్టిల దొర్లి దొర్లి ఆటాడగా అలుపురాగా ఆ గోడకు జారి నిద్రలో జోగిన వేళ జన్మకిక రాదిక రాదు రాదు ఆ తీయటి కమ్మటి గుత్తులు పురిటి గడ్డపై మట్టికి వాసనుండుట మహత్తరమైన సత్యమే, దానిని నిగ్గు తేల్చునది నీ మదిలో మమకార బంధమే, ప్రాణములున్న వరకు నీ ఊరను పేరును కలవరించు ఆ భాగ్యమే చాలు చాలు, నీ మనసున నిండుగా పదిలపరచుటయే 10,000 కోటిని జన్మలు కోరడి పుణ్యభూమిలో పుట్టిన ధన్యజీవివై, మేలుకు మేలు చేసడి సమున్నత భావశీలివై, కీడుకు కూడా మేలు వరరించడి ధార్మిక బుద్ధిశాలివై, ఊరిని ఊరకనే తలవక ఉపకారము చేయు ధ్యాసలో గర్వము వద్దు, నీకు ఆ మట్టిని ముద్దిడు భాగ్యమే చాలు, జన్మలే చాలవు తీరని రుణముల తీపి గుర్తులవు, వింతల వింతగాక పలు జన్మలు సాధ్యమే ఒక్క జన్మలో, బిడ్డకు జన్మనిచ్చు ప్రతి కానుపు తల్లికి పునర్జన్మయే, అర్థము కాని ఈ క్రియకు ఆది అంతము అమ్మ ఒక్కతే, సృష్టికి మూలమైన ఆ దేవుని చేతిలో బొమ్మ అమ్మ ప్రతి సృష్టిని చేయగలట్టి సాధనాశక్తికి మారురూపు నీ తల్లికి సాటి లేరు లేరెక్కడ వేరెవరైనా చూపగా, పాలుగా రక్త బిందువుల మార్చడి మంత్రము అమ్మ సొంతమే, కాదనకుండ లేదనక బిడ్డకు స్తన్యమునిచ్చి ధన్యతను పొందడి మాతృమూర్తి, నీ జన్మకు కారణ కరుణరూపమై ధ్యానము చేయు ఎల్లప్పుడు, ధ్యాసయు శ్వాసయు బిడ్డ కోసమే, ఓర్పుకు మారు పేరు ఓదార్పే ఇంటి పేరు, ఔదార్యము అసలు పేరు, మమకారము ముద్దు పేరు, అనురాగమే అమ్మ పేరు, అలు పెరగని ఆత్మస్థైర్యముకు ధైర్యమునిచ్చడి దిట్ట అమ్మ కనుసన్నల స్వార్థము శాశ్వతంబుగా తిరుగుచునుండు భూమిలా, బిడ్డల యోగక్షేమమే ఆమెకు ముఖ్యము గనుక, జన్మనే ఇచ్చిన తల్లికి మాట తడవుగా ఇచ్చితి ఇచ్చితి ననుచు గొప్పగా చెప్పిడి బిడ్డ పిచ్చి మాటలకు అర్థములుండునా, ఏని కంటూను వెతికిన వెతికిన ఏమి ఫలితము, పుచ్చిన పుచ్చకాయలో తీపిగా పుచ్చుకొనటనే భావన ఉన్న అమ్మ, నువ్విచ్చడి ప్రేమ మాత్రమే జీవిత కాలము పుచ్చుకొనటకే పుట్టి తనన్న కన్న ఆ తీపికి రుచిని చెప్పయ్యే దేవుడు, నోరు మెదుపును లెక్కకు ఒక్కడుండునా, పుట్టుకు నుండి నోరు గల జీవివి మాత్రమే మూగి మొద్దువే, భాషల తల్లి జాలిపడి తెలుగును ఉగ్గు పాలలో కలిపిన భాగ్యమే, నేడు నీకు ఈ మాటల పుట్టలు తేనె పట్టులుగా తీపి గుట్టలై, హాయిగా తెలుగు తల్లి పదసంపద చెట్టుకు ఊగుయ్యలై, కోయిన కూతలాంటి కులుకైన కవిత్వపు కన్నె సొగసలై, పద్యపు గద్యపు నృత్యలై సంగీతపు సుస్వర వీణాపాణి అయి, హరికథ బుర్ర కథలుగా అద్భుత దృశ్య శ్రవణ కావ్యాలకు మాటల ఊటల మోటబావులై, భాషకు అసలు శిస్సలైన యాసల హూసుల ప్రౌఢకాంతయ్యి, చక్కిలి గింతల జానపదాలకు కిన్నెర సానుల పల్లె కాంతులై, అవనిలోనే అలరారడి భాషల తెలుగు మిన్నయ్యి, భూమికి హక్కులైన నలుదిక్కులు పెట్టిన నీకు ఖ్యాతినందించిన తెలుగు తల్లి, నీకీనదెక్కడ దాచుకున్నది, తీయని తెలుగు జాతికే సేవల గొప్పలు వద్దు వద్దు, నీ బ్రతుకు వెలుగునిచ్చు పరసంపదకే ప్రతిరోజు మొక్కుతూ, ముగ్గురు తల్లుల రుణమ తీర్పు నీ జన్మల జన్మలవే చాలున, పొట్టను చేతపట్టుకుని ఆకలి ముద్దల బారసాల
పాదాలకై రివ్వున రివ్వుమంటూ శరవేగముతో పయనించు బాటసారక్కడ రెక్కల మొక్కలు చేసుకుని చును పట్టిన చెమట బిందువులలో తన తల్లులుగా ప్రతిబింబ రూపములు చూచుచు హక్కును చేర్చుకుని ఆనందము నందు చురుండు గుండె గాయాలకు ప్రేమను వెన్నరాసి తడియారని కన్నుల తీపి జ్ఞాపకాలన్నింటిని ఎమరవేసుకుని నిత్యము నూతన శక్తి పొందుతూ బంగారు భవితకు నాంది పలుకుతూ అనితర సాధ్యమైన విజ్ఞానపు ఊడలు మర్రి చెట్టువై నీతి నియమ సూత్రాలకు ఉత్తమ మాల రూపమై ముందుకు సాగు సాహసికి సర్వము సాధ్యము శ్రీకర శుభములు అన్ని వేళలా. అమ్మ ప్రేమే అద్భుతం అండి. నేను చదివింది ఎంత మీరందరూ విన్నారు చూసారా? చక్కటి మాటల రూపంలో ప్రోధి చేసి మీరు అన్నట్టు అమ్మ రుణం ఎలా తీర్చుకోగలని చెప్పండి. ఎన్ని పాటలు చేసిన ఎన్ని గేయాల రూపంలో ఎన్ని పద్యాల రూపంలో ఎంత చెప్పినా కూడా అది తీరనటువంటి రుణం. అది ఏ కవైనా ఏ గాయకుడైనా ఎవరైనా కూడా ముందు అమ్మకి స్తుతించిన తర్వాతే ఏ కవిత్వం ఉపక్రమిస్తారు. సో అలాంటి అమ్మని ఈ సంగీత దినోత్సవం రోజు కూడా తలుచుకోవడం చాలా ముదావహం, చాలా సంతోషం. నాకు సంతోషం ఏంటంటే అతనికి అద్భుతమైన రచయిత. నేను రచయితను మ్యూజిక్ డైరెక్టర్ నాకు తెలియదు. భగవంతుడు ఇలా నాకు ఒక గొప్పటి అవకాశం ఇచ్చి సాహిత్యాన్ని రాసుకునేటువంటి అవకాశం నాకు కల్పించారు. ఇందాక మిథున గురించి ఎంత గొప్ప చెప్పారు. నిన్న లాస్య అనేటువంటి ఒక అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేశాను రచయిత గాయనిగా. ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరిగింది సంగీతం అంటే ఏంటని. సంగీతం కోసమే ఒక నెల రోజుల క్రితం ఒక ఆవిడకి యాక్సిడెంట్ అయింది రోడ్డు మీద హైదరాబాద్లో. రక్తం అంతా కారుతున్నది, హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేశారు. ఆ ఆటోలో ఒక పాట వినపడుతున్నదట. ఈ అమ్మాయి, ఆ యాక్సిడెంట్ జరిగిన అమ్మాయి ఈ రక్తంలో మడుగులో దెబ్బలు అన్నీ మర్చిపోయి ఆ పాట వింటూ ఆస్వాదిస్తూ ఆనందంగా ఉన్నదట. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఆపరేషన్ అన్నీ చేసిన తర్వాత వాళ్ళ తాతయ్యని పిలిచి వాళ్ళ నాన్నగారిని పిలిచింది. నాన్న నాకు ఇవేమీ తెలియలేదు, ఈ నొప్పి బాధ, నేను పడి రక్త మడుగులో ఉన్నాను మీరు అనుకుంటున్నారు, కానీ నా ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఆ పాట నేను వింటున్నాను నాన్న, నాకు ఆనందం తప్పితే బాధ తెలియలే నాన్న అన్నదట. ఆ తండ్రి, ఈ ప్రాజెక్ట్ నేను చేస్తున్నాను కదా ఇప్పుడు, ఆయనకి ఫోన్ చేసి ఇట్లా జరిగిందిరా ఆ పాట అని ఆయన నోటితో పాడేశాట. పాడితే ఆ పాట చేసింది సంగీతం వీణాపాణి గారే అని చెప్పాట ఆయన. నాకు ఎంత ఆనందం కలిగిందంటే అదేంటంటే ఆటగదరా శివాలో పాట. ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదవా నీకు అమ్మతోడని జేసుదాస్ గారు పాడింది. ఆ అమ్మాయి బాధని మర్చిపోయి ఆ అమ్మాయి ఇప్పుడు లాస్య అనే ఒక అమ్మాయి నిన్న పాట పాడింది. ఆ అమ్మాయి ద్వారా నాకు తెలిసి పర్పస్ఫుల్ లైఫ్ అంటే మనం ఒక పాట చేసిన ఆ పాట 10 మందికి హృదయాలకు చేరువై ఆ బాధను తగ్గించగలిగింది కదా సంగీతం. సో పర్పస్ అది సర్వైంది. ఆటో డ్రైవర్ పెట్టాట ఆ పాట పడ్డప్పుడు. శిశుర్వేత్తి పసురువేత్తి వేత్తి వేత్తి గానరసం పణి అని శంకరాభరణంలో మళ్ళీ ఆయన శంకరశాస్త్రి గారు ఈ మాట విశ్వనాథ్ గారు చెప్పిస్తారు. శిశువుల్ని పశువుల్ని అందరినీ కూడా మూవ్ చేయగలిగినటువంటి సంగీతం లేనిది ఎక్కడ ప్రపంచంలో. గాలి, నీరు, చెట్టు అన్నీ సంగీతంలో డొల్లవుతూనే ఉంటాయి. ప్రకృతిలో అన్నీ కూడా నాదం తనిమని తనుమనిసం శంకరం సర్వము ప్రప నాదోపాసన చేసి బ్రహ్మపదవిని పొందిన వాళ్ళు ఎంతోమంది, త్యాగరాజు లాంటివి మనకి ఎంతోమందికి, మనకి తెలుగు వాళ్ళలోనే ఎంతోమంది మార్గ పదనిర్దేశం చేశారు. సో అది మనం సంగీతానికి అంత మహత్వం ఉంది. ప్రపంచంలో ఏ రసాన్నైనా చూపించగలటువంటి అద్భుతమైన శక్తి సంగీతానికే ఉంది. సంగీతంలో నవరసాలు పలికించవచ్చు, సంగీతంలో సంగీతంతో రోగాలు నయం చేయవచ్చు, సంగీతంతో ఆయుష్ని పెంచవచ్చు ఇందాక ఆయన చెప్పినట్టుగా. సో సంగీతమే సరస్వతి, సంగీతమే దైవం. సంగీతం ద్వారా ఉపాసన చేసి ఉత్కృష్టమైనటువంటి జ్ఞానస్థితికి చెందిన వాళ్ళు, సంగీతం ద్వారా జ్ఞానం మనస్సులో కూడా కొన్ని మోటార్స్ స్టార్ట్స్ ఫంక్షనింగ్. మన సంగీతం వల్ల తెలియకినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫెరోమోన్, అడిగిన వాటి వాటిని ఒక ఇంగ్లీష్లో కెమికల్స్ రిలీజ్ అవుతాయట. సో సంగీతము ఒక ఎగ్జాల్టెడ్ స్టేట్కి తీసుకువెళ్తుంది, ఒక ఒక పరమోత్కృష్టమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళ, తురీయమైనటువంటి ఆ తురీయ స్థితికి తీసుకెళ్ళేటువంటి సమర్థత సంగీతానికి ఉన్నది. కాబట్టి సంగీతం గురించి ఎంత మాట్లాడినా ఎంత చేసినా, సంగీతాన్ని ఉపాధిగా చేసుకుని గొప్పవాళ్ళైన వాళ్ళందరూ, సంగీత ఈరోజు చూస్తున్నటువంటి గొప్ప గొప్ప కళాకారులు అందరూ కూడా సంగీతాన్ని ఉపాధి చేసి దాన్ని ఆరాధించి ఈరోజు సంగీతం అనే దాన్ని, సంగీతాన్ని ఒక ఒక వాళ్ళకి ఉపాధి అయింది జీవితానికి. సంగీతం ద్వారా వాళ్ళకి పేరు వచ్చింది, వాళ్ళ వల్ల సంగీతానికి పేరు రాలేదు. అది ఎప్పుడు మనిషి గుర్తుపెట్టుకోవాలి. మనిషి సంగీతాన్ని ఆశ్రయించి గొప్పవాడవుతాడు.
సంగీత కానీ సంగీతం మనిషిని ఆశ్రయించదు. సంగీతం ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ మనిషి. పక్షులు కూడా పాడతాయి, అది మర్చిపోకూడదు. మంగళపల్లి గారు అంటారు, నాకు సంగీతం రాదు, సంగీతానికి నాయన తెలుసు అంటారు. వారు పాడాలి, నాకు అది నాకు రాదు. ఆట కదా శివ నాలుగు నాలుగు పదాలు ఏమైనా పాట సార్? ఆట కదరా శివ, నేను పాడే భాగ్యం తీసుకోదలుచుకున్నాను ఆయన. ఎందుకంటే ఒక రెండు సందర్భాల్లో పాట రీసెంట్గా పాడడం కూడా జరిగింది సార్. ట్యూన్ ఎక్కడైనా తప్పు దొరికితే మీరు క్షమించవలసింది కోరుతున్నాను. నానటమే ట్యూన్ అండి, సంగీతానికి ఏం లేదు, హృదయంలోకి వెళ్ళిపోవటమే దాని ఎసెన్స్. ఆటగదరా శివా, ఆటగద కేశవా, ఆటగదరా శివా, ఆటగద కేశవా, ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మ తోడు. ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మ తోడు. ఆటగదరా శివ, ఆటగద కేశవ, ఆటగద జననాలు, ఆటగద మరణాలు, మధ్యలో ప్రణయాలు ఆట నీకు. ఆటగద సొంతాలు, ఆటగద పంతాలు, ఆటగద సొంతాలు, ఆటగద పంతాలు, ఆటగద అంతాలు ఆట నీకు. ఆటగదరా శివా, ఆటగద కేశవా, ఆటగదరా శివ, ఆటగద కేశవా, ఆటగదరా నీకు అమ్మ తోడు. ఆటగదరా శివా, ఆటగద కేశవా, ఆటగదరా నలుపు, ఆటగదరా తెలుపు, నలుపు తెలుపుల గెలుపు ఆట నీకు. ఆటగద రామన్ను, ఆటగద రామిన్ను, ఆటగద రామన్ను, ఆటగద రామిన్ను, మిథ్యలో ఉంచి ఆడేవు నన్ను. ఆటగదరా శివా, ఆటగద కేశవా, ఆటగద కేశవా. తనికిళ్ళ భరణి గారి, తనికిళ్ళ భరణి గారి తాత్వికత అంతా కూడా దీనిలో ప్రోది చేశారు. అద్భుతమైనటువంటి అది, మనిషిలో వైరాగ్యం ఎంత ముఖ్యం అనేది అది సంగీతం ద్వారా కూడా ప్రపంచంలో నుంచి మెల్లగా బయటికి వెళ్ళిపోవడానికి కూడా ఉపాధి అవుతుంది. కౌముది మంచి, ఇందాక మీ అందరం మాట్లాడుతున్నాం పాటాడుతున్నాం, కౌముది మాత్రం ఏం పాడట్లేదు. కౌముది మంచి పాట పాడాలి. కౌముది పాట పాడి, ఏ పాట పాడతాం? పాట చాలా ఇష్టం నా ఫోన్ లో. ఆట కదరా శివ సాంగ్ నా ఫోన్ లో ఉంటుంది, ఇప్పటికీ కూడా ఉంది. లైక్ ఐఫోన్ లో ఐ డోంట్ డౌన్లోడ్ ఆల్ ద సాంగ్స్, కొన్ని సాంగ్స్ మాత్రం ఉంటే ఆ సాంగ్ ఉంది. సూపర్. సో ఏ పాట పాడతావు ఇప్పుడు? రీసెంట్ గా వచ్చిన ఒక సాంగ్ నాకు చాలా నచ్చింది, ఆ మెలడీ సాంగ్. ఓకే. ఏం విన్నాను, కన్నులతో మాట్లాడే భాషే వేరు, ఏదో మాయ చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక బాసే చేసే, గుచ్చే చుపుల్లోన హరవిచ్చే నవ్వుల్లోన, నచ్చే వేళల్లోన మరుమల్లెల వాన, ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే, ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే, ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే, ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే. వావ్, బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ గా రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇది వెరీ రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీ, మూవీ సాంగ్. అవునవును.
ఫెంటాస్టిక్ కౌముది అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ బీయింగ్ ఇన్ ద షో. మరి వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా మన అద్భుతమైన సింగర్ సాందీప్ అండ్ ప్రముఖ సంగీత దర్శకులు వీణాపాణి గారు అండ్ ద సెన్సేషన్ ఇంకేమని చెప్పాలి విశ్వ గారు గురించి విశ్వ గారు అండ్ కౌముది థ్యాంక్స్ అ లాట్ అండి. మరి ఈ సంగీత ప్రవాహం ఈ ఒక్కరోజే కాదు నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ స్వాతి మైత్రేయ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్ ద షో. థ్యాంక్ యూ.